నమస్తే ని శ్రావణి వెల్కమ్ టు ఎన్ బిజినెస్ అక్టోబర్ కు సంబంధించిన ఇండియా బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ వచ్చేసింది ఆ నెలలో దేశం మొత్తం మీద ఏ భాషలో ఎన్ని సినిమాలు విడుదలయ్యాయి వాటికి ఎన్ని కలెక్షన్లు వచ్చాయి అన్నింటికన్నా ఏ మూవీ అత్యధిక వసూలు సాధించింది తదితర విషయాలను ఈ నివేదిక ప్రేక్షక దేవులకు సమగ్రంగా సమర్పిస్తుంది అక్టోబర్లో రిలీజ్ అయిన అన్ని పిక్చర్లకు కలిపి ఏడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు వచ్చాయి ఇందులో మేజర్ షేర్ మాత్రం కాంతార చిత్రానిదే ఈ బొమ్మ కన్నడ భాషలో సెప్టెంబర్లోనే విడుదల కాగా హిందీ తెలుగు తమిళ్ మలయాళ భాషల్లో మాత్రం అక్టోబర్లో వచ్చింది అందువల్ల కాంతార కలెక్షన్ల గురించి సెప్టెంబర్ నివేదికతో పాటు అక్టోబర్ రిపోర్ట్లోనూ ప్రస్తావించారు కాంతార ఫిలిం అక్టోబర్లో భారతీయ వెండి తెరను మురిపించి మెరిపించి మైమరిపించింది ఇండియన్ సిల్వర్ స్క్రీన్ సగర్వంగా తలెత్తుకునేలా చేసింది ఈ సినిమా సెప్టెంబర్ మరియు అక్టోబర్లో అన్ని భాషల్లో కలిపి మూడు వందల నలభై ఆరు కోట్లు సంపాదించింది అక్టోబర్ లో టాప్ టెన్ లో నిలిచిన చిత్రాల్లో కాంతార తర్వాత గాడ్ ఫాదర్ రామ్ సేతు సర్దార్ బ్లాక్ ఆడమ్ థ్యాంక్ గాడ్ ప్రిన్స్ డాక్టర్ జీ జయ 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 హే గదా గుడి ఉన్నాయి ఇక కాంతార సినిమా అక్టోబర్ లో అరుదైన ఘనత సాధించింది వంద కోట్ల వసూలు దాటిన వన్ అండ్ ఓన్లీ మూవీగా పేరొందింది గాడ్ ఫాదర్ ఎనభై తొమ్మిది కోట్లు రామ్ సేతు ఎనభై ఎనిమిది సర్దార్ అరవై ఎనిమిది బ్లాక్ ఆడమ్ యాభై తొమ్మిది థాన్ ఘాట్ ముప్పై తొమ్మిది ఇక ప్రిన్స్ అయితే ముప్పై ఐదు డాక్టర్ జీ ముప్పై జయ 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 హే ఇరవై నాలుగు ఇక గదంధా గుడి ఇరవై మూడు కోట్ల రూపాయల వసూలు సాధించాయి అక్టోబర్తో కలిపి ఈ ఏడాది ఇప్పటి వచ్చిన మొత్తం కలెక్షన్లు తొమ్మిది వేల ఇరవై నాలుగు కోట్ల చేరాయి ఇక మొత్తం మూవీకి వచ్చిన మొత్తం డబ్బులు గనక చూసుకుంటే మూడు వందల నలభై ఆరు కోట్లలో దాదాపు నలభై ఏడు శాతం ఒక కన్నడ భాషలోనే రావటం విశేషం మిగిలిన శాతంలో వర్షన్ లీడింగ్ లో నిలవటం చెప్పుకోదగ్గ విషయం కాంతారా చిత్రం ఈ ఏడాది మొత్తం మీద కలెక్షన్ల విషయంలో నంబర్ త్రీ ర్యాంక్ పొందింది మొదటి రెండు స్థానాల్లో మరియు ట్రిపుల్ ఆర్ లో ఉన్నాయి నవంబర్ మరియు డిసెంబర్ నెలలో ఆడియన్స్ ముందుకు వచ్చే మూవీలు కనీసం పంతొమ్మిది వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు రాబట్టాయంటే రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ది బెస్ట్గా నిలుస్తుంది భారతీయ చలనచిత్ర చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని నమోదు చేస్తుంది పదివేల తొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో ఈ రికార్డ్ ఇప్పటి వరకు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం పేరిట ఉండిపోయింది ఇక సెప్టెంబర్ దాకా ఉన్న డేటా చూసుకుంటే ఈ మేరకు ఏడాది టాప్ టెన్ పిక్చర్ల లిస్టులో మూడవ స్థానంలో పొన్నియన్ సెల్వన్ ఉండేది కానీ అక్టోబర్లో అప్డేట్ చేసిన రిపోర్ట్ లో మూడవ స్థానాన్ని కాంతారా ఆక్రమించడం గమనించాల్సిన అంశం దీనివల్ల పొన్నియన్ సెల్వన్ ర్యాంక్ మూడు నుంచి నాలుగుకి పడిపోయింది సెప్టెంబర్లో టాప్ టెన్ లిస్టులో అట్టడుగున ఉండిపోయిన గంగుబాయ్ కతియావాడి మూవీ ఈసారి కాంతార ఎంట్రీతో మాయమైంది జనవరి నుంచి అక్టోబర్ వరకు దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని సినిమాల కలెక్షన్లను భాషల వారిగా పరిశీలిస్తే కన్నడ చిత్రాల వసూలవాటా గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి శాతానికి పెరిగింది కేజీఎఫ్ చాప్టర్ టూ మరియు కాంతారా బిగ్ సక్సెస్ అవటంతో కన్నడ మూవీల కలెక్షన్లు ఆల్ టైమ్ హై లెవెల్ ను చేరుకున్నాయి సెప్టెంబర్ నాటికి ఈ పేరు ఎనిమిది శాతంగా నమోదైంది రెండు వేల పంతొమ్మిదితో పోల్చితే ఇది దాదాపు రెట్టింపు కావడం విశేషం ఇక ఈ పది నెలల వసూళ్లలో మెజారిటీ వాటా హిందీ చిత్రాలదే ఆ తర్వాత తెలుగు సినిమాలు ఉన్నాయి హిందీ మూవీల షేర్ ముప్పై మూడు శాతంగా తెలుగు చిత్రాల వాటా ఇరవై రెండు శాతంగా కొనసాగుతున్నాయి ఈ ఏడాది హిందీ బాక్స్ ఆఫీస్ వసూళ్లలో ముప్పై ఏడు శాతం తెలుగు తమిళ్ కన్నడ సినిమాలను ఆ భాషలోకి డబ్బింగ్ చేయటం వల్ల వచ్చినవే ఇదిలా ఉండగా తమిళ పిక్చర్ల షేర్ సెప్టెంబర్ వరకు పంతొమ్మిది శాతంగా ఉండగా అక్టోబర్ నాటికి పద్దెనిమిది శాతానికి పడిపోయింది